చాలా కష్టపడి ఎక్కడో గుహల్లో కూర్చుని వేల కొద్ది సంవత్సరాలు తపస్సు చేసి అప్పుడు సాధిస్తారు భగవంతుణ్ణి ఎప్పటికో మధ్యలో ఏదైనా చిన్న పొన్నా పొరపాట్లు చేసో ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే తమ తాలూకు శక్తిని కొంత వృధా చేసుకునో మళ్ళీ మొదటికి వెళ్తుంటారు బ్యాక్ టు ద పెవిలియన్ ఎక్కడ మొదలెట్టామో అక్కడికే వెళ్తుంటారు మనకి ఆ కష్టం లేదండి మనం ఆ ఇబ్బంది ఏం పడక్కర్ల ఏం చెప్తున్నారు చూడండి యశోదా శిశువు యొక్క బాలలీలలు ఉన్నాయి కదా వాటిలలో మనం ఈదులాడుతూ హాయిగా ఆడుకుంటూ మనం భగవంతుడిని తెలుసుకుంటాం చాలా తేలిగ్గా ముక్తిని పొందే మార్గం ఏంటంటే కృష్ణగాథలు వినడం ఆయన లీలల్లో మైమర్చిపోవటమే మనకి ముక్తికి సోపానం అంత కష్టపడక్కర్లేదట లీలాసు సుక్కులు ఎంతకారుణతోటో మనకి శ్లోకం తెలియజేశారు మీరేం కష్టపడి అవి ఇవి చదవకండి అమ్మా చక్క బాలకృష్ణుడు నీళ్ళ చదువుకోండి జామ్మని వెళ్ళిపోతారు మీరు అని చెప్తున్నారు అయితే ఒకసారి మనం ఇప్పటిదాకా రకరకాలు కృష్ణలీలలు విన్నామండి రాసుపంచాధ్యాయ కూడా అయిపోయింది దాని తర్వాత కొంతకాలానికి మన నందుడు మొదలైనటువంటి యాదవ పెద్దలంతా కలిసి అంబికావనం అనే ఒక ప్రాంతానికి వెళ్ళారట మంచి చక్కగా బళ్ళు అవి ఎక్కి వెళ్ళారు ఆ అంబికావనంలో ఏంటంటే పశుపతి జాతర అని చేస్తారు వీళ్ళ దగ్గర అన్ని గోల గోసంపదే కదా అన్నీ ఉన్నవన్నీ ఆవులే ఆ ఆవులను రక్షించుకోవటం కోసం రకరకాల పూజలు అవి ఇవి చేస్తారు సో ఇంద్రయాగం చేద్దాం అనుకున్నారు అది కాకుండా తర్వాత ఏం చేశారు వీళ్ళు గోవర్ధన పూజ చేస్తే భగవంతుడు స్వయంగా గోవర్ధన రూపంలోనే పూజను స్వీకరించాడు తర్వాత గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప వీళ్ళందరినీ ఇంద్రుని యొక్క వర్షం నుంచి కూడా కాపాడాడు అయితే వీళ్ళ విధానంగా మామూలుగా అలవాటుగా చేసేవేవో కొన్ని పద్ధతులు ఉంటాయి ఏ ఊళ్ళల్లో పద్ధతులు ఆ ఊళ్ళో ఉంటాయి కదా అట్లా వీళ్ళు పశుపతికి జాతర చేస్తారట ఎడ్ల వేసుకొని వేసుకుని అందరూ కలిసి వెళ్ళి అంబికావనం అని ఒక వనం ఉందట అక్కడ అక్కడికి వెళ్తారు వెళ్తే అక్కడ సరస్వతి నది ఉంది ఆ సరస్వతి నదిలో స్నానం చేసి పార్వతీ పరమేశ్వరులని పూజించి ఆ వారికి తమ తెచ్చినంటే వీళ్ళ వీళ్ళ ఉన్న సంపద అంతా గో సంపదే కదా పాలు పెరుగు వెన్న నెయ్యి మొదలైనవి సమర్పించి చాలా చక్కగా ఉత్సవాలు బాగా జరుపుకున్నారు జాతర జరుపుకుంటే ఏమైంది ఈయన ఇంకా చేశాడు పిప్రులకి ధేనుములు బంగారము వస్త్రాలు అన్నము కూడా విరివిగా దానాలు చేశారట అయితే వీళ్ళు యాదవులు ఇన్ని దానాలు చేసి ఇంత పూజ చేశారు కానీ వాళ్ళు ఏమి తినరు కేవలం నీరు త్రాగి నియమంగా ఉంటారట అంటే అపూటంత ఉపవాసం ఉండి ఇంటికి వచ్చాక బహుశా భోజనం చేస్తారు అయితే ఏమైంది ఈయన సరస్వతి నదిలో స్నానం చేసి వ్యవహారం అంతా పూజ గీజ అయిన తర్వాత ఈ దానాలు అవి అయినాక వాసుదేవుడు మన కాదు రిపీట్ నాన్న చూసుకోండి నందుడు ఒక చోట విశ్రాంతిగా కూర్చునేసరికల్లా మెల్లిగా నిద్రపట్టేసింది ఆయనకి చెట్టు నానుకుని కూర్చున్నాడు మనం నిరాహారంగా ఉండి ఇంత శ్రమ పడితే కాస్త నిస్త్రాన్ని వచ్చి ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది కొంచెం చల్లగాలు తగిలేసరికి చెట్టు కానుకుని నిద్రపోతున్నాడు నిద్రపోతున్న నందుడిని చూసి ఒక మహాసర్పం ఒకటి చాలా పెద్దదట వచ్చి ఏం చేసింది ముందు చుట్టేసింది తర్వాత మింగడానికి ప్రయత్నించారు మింగడానికి ప్రయత్నించేశారు కల ఎవరైనా అమ్మో నాయనోయ్ బాబో ఎవరైనా నన్ను రక్షించండి రా అంటాడు ఈయన కృష్ణ కృష్ణ నన్ను రక్షించమన్నట్ట కొడుకుని పిలుస్తున్నాడు తండ్రి ఎక్కడైనా పిల్లవాడు నాన్నని పిలుస్తాడు నందుడు కూడా వాళ్ళ నాన్నని పిలవచ్చు లేదా నాన్నని ఆక్రదం చేయొచ్చు ఆయన ఆక్రందం చేయటం లేదు కృష్ణ కృష్ణ నన్ను రక్షించు విడిపించు అంటూ కేకలు పెట్టాడు ఈ గోపాలరంతా విన్నారు కృష్ణుడు ఎక్కడో ఆడుకుంటున్నాడు వీళ్ళు ఏం చేశారు మేల్కొని ఈ పాముని కానీ చూసేసరికల్లా దుడ్డుకర్రలు పట్టుకొచ్చారట తర్వాత వంటలు చేశారు కాదు అంటే అన్నం దానం చేసినప్పుడు ఆ వంట పొయ్యిల్లో ఇంచి పొయ్యిలో ఇంచి కొరువులు కొన్ని మండుతున్న దొంగలు కూడా పట్టుకొచ్చి పాముని ఎడ ఆ పెడ బాధేశారు ఎంత కొట్టినా పాము దెబ్బలు తిన్నది కానీ ఈయన్ని మాత్రం వదిలిపెట్టాలని నందుణ్ణి ఈ వదిలిపెట్టకపోయేసరికల్లా అప్పుడు ఈ కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చి ఏం చేశాడట కాల్తో తొక్కెట్ట తోకని ఒక కొసని తొక్కి ఒక్క తన్ను తన్నేట తన్నేసరికల్లా ఈ తన్నిన తన్నుకి అది ఐదారు చుట్లు చుట్టి ఉన్నది పాము బయటకి పక్కకు పడిపోయింది పడిపోయి ఒక విద్యాధర రూపాన్ని ధరించింది పాము మాయమైపోయింది ఆ ప్రాంతంలో ఒక విద్యాధరుడు ప్రత్యక్షం అయ్యాడనమాట ఆయన ఆశ్చర్యపోయాడు కృష్ణుడు అడిగాడు ఇంత చక్కగా అలంకృతమైన ఆకారంలో ఉన్నవు బంగారు మాలికలు అవి ధరించవు ఇంత శుభ లక్షణాలతో ఉన్నవు నాయన ఎవరు నువ్వు ఇలా క్రూరమైన వికృతాకారం కలిగినటువంటి పెనుబాము రూపం నీకు ఎట్లా వచ్చింది దీనికి ఈ పైగా క్షణంలో నువ్వు అన్ని దెబ్బలు తిన్నా నీ మార్పు రాల నేను తన్నేసరికి మార్పు వచ్చింది ఏమిటో చెప్పు ఇది ఇంతగా ఉంది అని అడిగాడు అడిగితే కృష్ణుడు మాటలు ఇట్లా చెప్పాట నేను విద్యాధరుణ్ణి నా పేరు సుదర్శనుడు నేను చాలా అందంగా ఉంటానని మహాగర్వం నాకు ఎంతో గర్వం ఆ గర్వంతో విమానంలో అంటే ఈ దర్పంతో విమానం ఎక్కి అన్ని చోట్ల తిరుగుతూ నన్ను నేను ప్రదర్శించుకునేవాడిని ఒకసారి అంగిరసుని సంతతి వారైన కొంతమంది ఋషులు నాకు అంటపడ్డారు వాళ్ళందరూ తపస్సులు అవి చేసి ఎండిపోయి మనుషులు వికారంగా ఉంటారు మరి తపస్సు వాళ్ళ తాలూకు సౌందర్యం ఈ చూడ్డానికి సుమంత మొదటి మనం మొదటి లుక్ మనం తెలుసుకుంటాం కదా ఫస్ట్ చూడగానే మనకు ఏ భావన కలుగుతుంది అదే ముఖ్యం ఈ వికార రూపంగా ఉన్నటువంటి ఋషులను చూసి నేను బాగా నవ్వి వెక్కిరించాను దాంతో మీరు నువ్వు మదంతో ఇట్లా మమ్మల్ని గేల్ చేసావు కాబట్టి వెనుభావం వై పడిపోయి ఉండమని వాళ్ళు నన్ను శపించేశారు అందుకని నేను ఇట్లా పడిపోయాను అయితే నేను శాప అవసానం చెప్పమని బాగా బతిమలాడి అడిగితే ఏం చెప్పారంటే భ మానవుల భయాన్ని నివారించటానికి యాదవ వంశంలో విష్ణువు అవతరించబోతాడు అది ఎప్పటి సంగతో అతను కాలితోటి తంతాడు నిన్ను ఆయన కాలి తన్ను తగిలేకే నీకు ఈ రూపం పోతుంది అని చెప్పారు వాళ్ళు కాబట్టి నిన్ను ధ్యానించిన కమలాక్ష నీ కథలు విన్నా నీ నామం కీర్తించిన పాపరాశి ఎంత పెద్ద కుప్పగా ఉన్న పాపాలైనా సరే ఎంత పెద్ద మోపులు పాపాలు చేసుకున్నా కూడా అవి దగ్ధం అయిపోతాయి ఇప్పుడు నువ్వు నా మీద అడుగు వేసావు నీ అడుగు నా ప్రాణాలు లేచి లేచొచ్చినయన విప్రశాపం వల్ల వచ్చిన వికృతాకారం క్షణంలో పోయింది నేటితో నా సర్పజన్మ తొలిగిపోయింది ఇంకా సెలవు తీసుకుంటానని సుదర్శనుడు విష్ణుమూర్తికి కృష్ణమూర్తికి నమస్కరించి వెళ్ళిపోయాడు వీళ్ళంతా ఆశ్చర్యపోయారు ఈయన తన్నిన తన్నుకి అవాడికి రూపం మారిపోయిందే ఎంత గొప్ప సంగతి అని ఈ దేవతా మహోత్సవం పూర్తయిన తర్వాత ఈయన్ని మెచ్చుకుంటూ ఈ కృష్ణుడు మనతోటి ఉండటం వల్ల కూడా ఇలాంటి విచిత్రాలు మనం దైవలీలలు అతిమానుషమైన నీళ్ళలు చూడగలుగుతున్నాము అని ఈ యాదవులంతా ఈ పిల్లవాడిని కీర్తిస్తూ ఉన్నారట వ్రతాలు అన్నీ ఇక్కడ పూజలు అయిపోయిన తర్వాత చీకటి పడ్డాక అందరూ ఎడ్లబడ్లతో మళ్ళీ ఇంటికి దారి తీశారు అయితే ఏమైందట ఒక వెన్నెల రాత్రి బలరాముడు కృష్ణుడు స్వచ్ఛమైన వస్త్రాలు పూలదండలు ధరించారు చందనం పోసుకున్నారు అక్కడి నుంచి ఆ వెన్నెల రోజుల్లో ఈ పువ్వులు బాగా విరిసి ఉంటాయి వాట్లలో ఉన్న తేనెని ఆస్వాదించిన తుమ్మెదలు జుమ్మని జంకారాలు చేస్తున్నాయి సాయంకాలం అయ్యేసరికి చూడండి మనకు కూడా పల్లెటూళ్ళల్లో కొంచెం అంతా సద్దు మండికి పొంగని గు వినపడుతూ ఉంటుంది మన వాళ్ళు కీచురాళ్ల రోజు అంటూ ఉంటారు కీచురాళ్ళు ఉంటాయి చెరువుల్లోనూ వాట్లల్లో ఒక చిన్న పురుగు అయితే ఏంటంటే ఇలా విపరీతంగా చెట్లు ఉన్న చోట ఏమవుతుంటే ఈ వెన్నెల రోజుల్లో తుమ్మెదలు పగలే మామూలు రోజుల్లో పగలు తిరుగుతాయి రాత్రిళ్ళు కూడా తిరుగుతాయి వెన్నెలు ఉన్నప్పుడు అంత తెరిపిగా ఉంటుంది ఇళ్ళు వాకిళ్ళు పెద్దగా లేవు పెద్దగా మేడలు మిద్దెలు లేవు జనసంచారం ఉన్న సాయంకాలం చీకటి పడేసరికల్లా ఆహారాన్ని తీసుకుని అన్ని విశ్రమించేస్తారు అంతా కాస్త విహారానికి వచ్చే వాళ్ళే కొంచెం అటు ఇటు తిరుగుతుంటారు కాస్త వెన్నెట్లో ఇళ్ళ వాకిళ్లలో తర్వాత యమునా నది తీరాల్లోనూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు ఏమైనా ఆటపాటలు ఉంటాయి తర్వాత ఈ వెన్నెల రోజుల్లో బాగా వీళ్ళు చక్కగా ఉత్సవాలు అవి జరుపుకుంటారు తుమ్మెదలకి ఏమి అడ్డం లేదు అవి జంకారాలు చేస్తూ తిరుగుతూ ఉంటాయి అట్లా ఉంటూ ఉండగా ఏం చేశారట వీళ్ళు బృందావనంలో గోపసుందరి మణులంతా తమ చుట్టూతా పరివేష్టించి ఉండగా బలరాముడు కృష్ణుడు ఇద్దరు పాటలు పాడుతున్నారట కృష్ణుడు వేణు వాయిస్తాడు బలరాముడు పాట పాడుతాడు అనమాట వీళ్ళిద్దరూ పాటలు పాడుతూ ఉండి చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంది వాతావరణం అక్కడి నుంచి ఇంకా కొంతమంది వీళ్ళ చుట్టూతో ఉన్నవాళ్ళు కాకుండా ఇళ్లల్లో ఉన్నవాళ్ళు కూడా వచ్చేసారు ఆ పారవశ్యంలో మునిగిపోయి ఉన్నారు అది చల్లని ప్రదేశం నదీ తీరం వెన్నెల ఈ బలరామకృష్ణులు పరమాత్భుత సౌందర్యంతో ఉండేటువంటి వాళ్ళ రూపాలు అద్భుతమైన సం సంగీతము అందరూ మైమరిచిపోయి ఉండగా ఏమైందట హాయిగా ఆడేసుకుంటున్నారు వీళ్ళంతా ఆ సమయంలో కుబేరుని భటుడైన శంఖచూడు అనే అనేవాడు ఆ శంఖచూడు అనే పేరున్నవాడు వీరితో పాటు ఉన్న ఈ గోపకాంతల్ని యోగబలంతో బలాత్కారంగా పట్టుకుని ఉత్తర దిశకి తీసుకెళ్లిపోయాడట అప్పుడు వీళ్ళు అరిచి కేకలు పెట్టారు బలరామ కృష్ణ రామకృష్ణ రక్షించండి అని కేకలు పెట్టారు స్త్రీలంతా కేకలు పెట్టేసరి కాళ్ళు బలరామకృష్ణలు ఇద్దరు వాళ్ళే విన్నారు వినపడినది పిలుపులు వీళ్ళిద్దరూ పారవశ్యంతో పాడుకుంటున్నారు చుట్టూతా ఉన్నవాళ్ళు సడన్ గా మాయమైపోయారు కేకలు వినపడ్డాయి ఈ మహాబలవంతులైన అన్నదమ్ములు ఇద్దరు వెంటనే ఏం చేశారట పక్కన ఉన్న మద్ది చెట్లని పెరికేశారు భూమిలో ఇంచి పెరికి చేత్తో పుచ్చుకుని ఎట్లా వెళ్ళారంటే కాలుడు మృత్యువులాగా పరిగెత్తారట అతను వెనకాల వెళ్ళి ఏం భయపడకండి అని చెప్పి ఆ కూడా అంటే ఈ విద్యాధరుడితోటి తోటి గంధర్వుడితోటి పోటీ పడ్డారు పోట్లాటకి దిగారనమాట అయితే అతను ఏం చేశాడు కంగారు పడ్డాడు ఇద్దరు ఎత్తులు ఇలా మీదకు వచ్చేశారు కదా ఈ చేత్తో పుచ్చుకున్నటువంటి స్త్రీల మీద నుంచి తన మాయను తొలగించి వాళ్ళని వదిలిపెట్టేశాడు వెంటనే కృష్ణుడు ఏమన్నాడు అన్న వీళ్ళని నువ్వు కాపాడు నేను వీడి సంగతి చూస్తానని చెప్పేసి అతను వెనకాల పరిగెత్తాడు అతను రూపాలు మార్చుకుంటూ పరిగెడుతున్నాడట అతను ఏ రూపంతో ఏ సందులోకి వెళ్తుంటే కృష్ణుడు అదే రూపంతో ఆ తందులోకే దూరుతాడు అంటే పామైతే పాము అయితే ఈయన పాము అవుతాడు వాడు పిల్లయితే ఈయన అవుతాడు వాడు ఏ జంతువుగా ఏ విషయంగా మారిపోతుంటే ఆ విషయంగా మారిపోతూ ఆ వెనకాల పడి 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 మళ్ళీ బృందావనం వైపే తీసుకొచ్చాడు పట్టుకున్నాడు చివరికి పెట్టు పట్టుకుని పిడికిటి పోట్లతోటి కొట్టి కొట్టి మొహం మర్దించేశాడట మొత్తం అక్కడి నుంచి ఏం చేశాడు ముఖంలో అతను ఇక్కడ ఒక మణి ధరిస్తాడట ఈ విద్యాధరులు యక్షులు కిన్నరులు వీళ్ళందరికీ శిరోమణి అంటారు చూడామణి ఇక్కడ ఉంటుంది ఆ మణిని పట్టుకుని లాగేశాడు లాగేసి అతను చనిపోయాడు ఆ మణిని పట్టుకొచ్చి అన్నయ్యకి ఇచ్చాడు శంఖచూడు మణి చూడు ఎంత బాగుందో నువ్వు కూడా నువ్వు పెట్టుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య చేతికి ఇచ్చాడు అందరూ ఆశ్చర్యపోయారు ఈ గోప గోపకాంతలంతా ఇంత పిల్లవాడు క్షణంలో ఇంత పని పనిచేసేస్తాడని చెప్పుకుంటూ సంతోషంగా ఈ పాటలు పాడుకుంటూ వీళ్ళు ఏ పాటలు పాడారో ఆ పాటలు పాడుతూ ఇంటికి వెళ్ళిపోయారట ఈ విధంగా బలరామకృష్ణులు ఎన్నో రకాల విచిత్రమైన కార్యాలు చేస్తూ పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు తర్వాత ఏ లీలను చూపించారో తరువాయి భాగంలో విందాం నమస్కారం